హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు నేను ఝట్పట్గా కొన్ని కొత్త వడియాలు నేర్పించబోతున్నాను. సో ఇవి ఆల్రెడీ నేను వ్లాగ్లో పెట్టాను, మీరు కావాలంటే వ్లాగ్లో చూడొచ్చు. కానీ దీంట్లో సెపరేట్గా ఒక 5 రెసిపీస్ ఒకే దానిలో పెట్టానమాట. సో దీనికి ముందు మనం సగుబియ్యం వడియాలు చేద్దాము. సగుబియ్యాన్ని ఒకరోజు ముందు నైట్ నానబెట్టాలి. సో ఇవి 1/2 కిలో సగుబియ్యం అనమాట. కరెక్ట్గా 2 సార్లు కడిగి అవి మునిగేంతవరకు నీళ్లు పోసి మాత్రమే నానబెట్టాలి. సో నెక్స్ట్ డే వచ్చేసి సగుబియ్యం కొంచెం ఇలాగ అవుతుంది, చేతితోటి ఇలా అంటే స్మాష్ అవుతుందండి. ఎక్కువ నీళ్ళు పోయకూడదు, సగుబియ్యం గిజిగిజి అయిపోతాయి. జస్ట్ అవి నానే అంత నీళ్ళు మాత్రమే ఉండాలి, సగుబియ్యం మునిగే వరకు నీళ్ళు మాత్రమే ఉండాలి. సో ఇప్పుడు దీంతో మనం 2 రకాల వడియాలు చేయబోతాం. సో దీన్ని ముందుగా 2 పార్ట్స్ చేస్తుంది మా మమ్మీ, కొన్ని దీంట్లో కొన్ని దాంట్లో అన్నమాట. సో 2 టైప్స్ ఆఫ్ వడియాలు రెడీ అవుతాయి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టైప్ వడియం చూద్దాము. అంటే ఫస్ట్ రకం వడియాలు చూద్దాము. ఫస్ట్ రకం వడియాలు వచ్చేసి ఏంటి, మన ఆవిరి పైన ఉడికిచ్చే వడియాలన్నమాట. సో దానికోసం సగుబియ్యం తీసుకున్నాం కదా, దాంట్లో సాల్ట్ వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చాలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మిక్స్ చేసుకున్నాక దీన్ని ఒక 3 పార్ట్స్గా చేసుకొని, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు దీనిలో ఫుడ్ కలర్స్ యాడ్ చేయొచ్చు. మేము ఇక్కడ ఫుడ్ కలర్స్ యాడ్ చేస్తాం. తర్వాత ఇలాంటి మూతలు ఉంటాయి చూడండి, స్టీల్ మూతలో వేయకూడదండి, ఖచ్చితంగా ప్లాస్టిక్ మూతలోనే వేయాలి. ప్లాస్టిక్ మూతకి కొంచెం ఆయిల్ పెట్టేసి దాంట్లో ఈ సగ్గుబియ్యం మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు వైట్ కలర్లోనే మొత్తం చేసుకోవచ్చండి, ఎవరికైతే ఫుడ్ కలర్ ఇష్టం లేదో. కానీ మా మమ్మీ బేసికల్లీ ఎప్పుడు ఫుడ్ కలర్ వేస్తూ ఉంటుంది కాబట్టి వేసింది కలర్ఫుల్ కనిపిస్తాయని చెప్పేసి. ఈ మూతలకి ఒకేసారి నూనె పెట్టాలి, ప్రతిసారి పెట్టకూడదు. ఎందుకంటే నూనె ఎక్కువ పెడితే మనకి ఈ వడియాలు అనేవి ఒకలాంటి ముఖముఖ స్మెల్ వస్తాయి కొన్ని రోజుల తర్వాత. ఓకే, ఈ విధంగా అన్ని మూతల్లో మేము సగుబియ్యాన్ని నింపేసామన్నమాట. ఇక్కడ మా మమ్మీ కలర్వి చేస్తుంది, అన్ని కలర్లు ఒకేసారి పెడుతున్నాం అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఒక స్టవ్ పైన, మీరు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక గిన్నెలో నీళ్లు పోసేసి దానిపైన జల్లి గిన్నె పెట్టండి. జల్లి గిన్నె ఇవి వచ్చేసి మన 4 కలర్ఫుల్ వడియాలు రెడీ అయిపోయాయి. సో జల్లి గిన్నె పెట్టేసి నీళ్ళు బాగా బాయిల్ వచ్చాక ఈ విధంగా ఈ మూతల్ని దీంట్లో పెట్టేసేయాలి. ప్లాస్టిక్ మూతలు కదా, ఆవిరికి ఏమైనా అయితే అనుకుంటారు, ఏమీ అవ్వవు. సో ఇలా పెట్టేశాక దీనిపైన మూత పెట్టేసుకోవాలి. అంతేనండి, ఒక 3-4 నిమిషాలు ఆవిరిపైన ఉడికించుకుంటే వడియాలు రెడీ అయిపోతాయి అన్నమాట. చాలా సింపుల్ వడియాలు ఇవి. సో చూసారా, రెడీ అయిపోయాక ఈ విధంగా ఒక ప్లేట్లో, ఇది ప్లేట్లో మాత్రమే చేసుకోవాలి. మీరు కావాలంటే డైరెక్ట్ తీసుకెళ్ళి బయట కవర్ పైన కూడా వేయచ్చు. మేమైతే ప్లేట్లో ఈ విధంగా బొర్లించాలి. సూపర్ కదా, చాలా ఈజీగా వడియాలు అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఎండేసుకోవాలన్నమాట. ఇవి మేము డైరెక్ట్గా ప్లేట్లో ఎండేస్తున్నాము. మీరు కావాలంటే డైరెక్ట్గా వీటిని కవర్ పైన చేసినట్టుగా కూడా వేసుకోవచ్చు. కానీ ఎవ్రీ టైం బయటికి వెళ్ళడం కష్టం కాబట్టి మేము వెళ్ళట్లేదు. సో పర్ఫెక్ట్గా చూసారా, ఈ విధంగా అన్ని వడియాలను డిష్ అవుట్ చేసుకోవాలి. మళ్ళీ ఇవే మూతలో మళ్ళీ నింపాలి. మళ్ళీ మనం ఆయిల్ పెట్టాల్సిన అవసరం లేదు, ఫస్ట్ ఒకసారి ఆయిల్ పెడితే సరిపోతుంది. ఇది ఒకటి విచ్చుకోపోయిందండి తీసేటప్పుడు, నో ప్రాబ్లం, అన్నీ కరెక్ట్గా వస్తాయని లేవు కదా. సో నెక్స్ట్ చూసారా, ఈ విధంగా ఆరేసి 3 డేస్ ఆరబెడితే సరిపోతుందండి. మొత్తం ఆరిపోతాయి, ఖచ్చితంగా 3 డేస్ ఆరబెట్టాలి. సో అవి ఎండిపోతే ఎంచక్క గోలించుకొని తినొచ్చు. దాని నెక్స్ట్ వచ్చేసి ఏదైతే సగం పిండి ఉంచామో, సగం సగుబియ్యం ఉంచామో, ఆ సగుబియ్యంలో నీళ్లు పోయండి. ఫస్ట్ బాగా నీళ్ళు పోయాలి. ఇది సగుబియ్యం పాయసం లాగా చేస్తామన్నమాట. నీళ్ళు పోసేసి తర్వాత ఉప్పు వేసుకోవాలి. అంతే, మంచిగా మిక్స్ చేసేసి ఇప్పుడు దీన్ని మనం స్టవ్ పైన పెట్టేసి సాబుదానా ఖీర్ ఉంటుంది చూడండి, అలా అయ్యేవరకు, సాబుదానా మొత్తం ట్రాన్స్పరెంట్ కలర్ అయ్యేవరకు నాన్ స్టాప్గా మిక్స్ చేస్తూ మీడియం టు స్లో ఫ్లేమ్ పైన ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి, అంత దగ్గరకు వచ్చే వరకు. సో ఇలా దగ్గరకు వచ్చాక మీరు కావాలంటే సేమ్ మాలాగా పార్ట్స్ లాగా డివైడ్ చేస్తూ కలర్ వేసుకోవచ్చు అన్నమాట. దీనిలో కొంచెం చక్కెర వేసుకొని, పాలు వేసుకొని తింటే సగుబియ్యం పాయసం రెడీ అవుతుంది అండి. తెలుసా మీకు సగుబియ్యం పాయసం చాలా బాగుంటుంది. సో ఇక్కడ 3 పార్ట్స్ ఎందుకు చేస్తున్నారంటే కలర్ వేయడానికి. సో కలర్ వేసాక ఈ విధంగా ఒక స్పూన్ తోటి ప్లాస్టిక్ కవర్ పైన వడియాలు ఒత్తుకుంటే సరిపోతుంది. వీటిని 3 డేస్ ఆరబెట్టాలండి ఎండ తీవ్రతను బట్టి. కాకపోతే కరెక్ట్గా ఆరబెడితే ఇవి బూజు పట్టకుండా 50 కొద్ది సంవత్సరాల పాటు కాలం నిలువ ఉంటాయి. దాన్ని చేస్తున్నాం రవ వడియాలు. రవ వడియాలు చేయడం కోసం ఇక్కడ నేను రవ తీసుకున్నాను 1/2 కేజీ. ఆ రవ్వను 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఇదంతా ప్రాసెస్ ఒకరోజు ముందు. రేపు వడియాలు చేయాలంటే ఈరోజు ఈ ప్రాసెస్ అంతా చేయాలన్నమాట. సో ఈ రవ్వను
ఓవర్ నైట్ నేను నానబెడుతున్నాను. దొడ్డు రవ్వ ఉంటే 2-3 రోజులు నానబెట్టాలి. ఇది చాలా సన్నగా ఉన్న రవ్వ కాబట్టి మేము ఒకే రోజు నానబెట్టామన్నమాట. సో ఈ విధంగా నానబెట్టిన రవ్వని మళ్ళీ మనం రేపు మార్నింగ్ చూసినట్టయితే ఇలా చాలా వరకు ఉబ్బుతుంది రవ్వ నీళ్ళని బాగా పీల్చుకొని. సో దీన్ని డైరెక్ట్గా కొంచెం ఉప్పు వేసి స్టవ్ పైన పెట్టాలి. వీటితోటి మనం ఏంటి మన పూస లాంటి వడియాలు చేస్తాం కాబట్టి దీంట్లో జీలకర్ర లాంటివి ఏమి వేయకూడదండి. జస్ట్ సాల్ట్ వేసేసి స్టవ్ పైన పెట్టాలి. ఎప్పుడైతే ఇది ఉడుకుపడుతుందో అప్పుడు లంప్స్ కట్టకుండా ఊరికే కలుపుతూ ఉండాలి. చూసారా ఇలా అవుతుంది వాటర్ అంతా పోయి దగ్గరకు వచ్చి. సో ఇది ఎక్కువ శాతం ముద్దలు కట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దీన్ని ఊరికే స్టైర్ చేస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి ఈ విధంగా. చూసారా ఊరికే కలుపుతూ ఉండాలి, ఒక ముద్దలాగా దగ్గరికి వచ్చే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. చాలా ఎక్కువ చైన్ వస్తూ ఉంటుంది ఎందుకంటే లంప్స్ అన్ని పోయేవరకు మిక్స్ చేస్తూ ఉంటే అలాగే అవుతుంది అన్నమాట. చేయి బాగా పెయిన్ వస్తుంది ఊరికే మిక్స్ చేస్తూ ఉంటే. సో పర్ఫెక్ట్. సైడ్లోకి ఉండింది అప్పటిదప్పుడే వాటర్తోటి తీసేస్తూ ఉండండి. ఒక 10-15 నిమిషాల్లో రవ్వ ఉడికిపోతుంది. పర్ఫెక్ట్గా ఉడికించి చూడండి రవ్వ. ఇక్కడ మా మమ్మీ గోడలు కంటింది మొత్తం తీసేస్తుంది. గోడలు కంటింది అప్పటిదప్పుడే తీసేయాలండి, లేకపోతే అలాగే అతుక్కుపోయి మనకి ఈ రవ్వ వేస్ట్ అవుతుంది. తర్వాత దీంట్లో మీకు కావాలంటే మీరు కలర్స్ని యాడ్ చేయొచ్చు. ఇక్కడ మేము 3 రకాల కలర్లని యాడ్ చేసాం, తెల్లది ఇంకో కలర్ అనుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి అంటే ఒక ఏమంటారు మురుకులు చేసే పావు తెచ్చుకొని దాంట్లో ఈ విధంగా పూస స్లైడ్ని వేసుకొని ఇంతే ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని 3 డేస్ ఎండబెట్టాలండి. కరెక్ట్గా ఎండాక ఎంచక్క ఎయిర్టైట్ కంటైనర్లో దాచిపెడితే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి. ఒకలాంటి చిన్న పులుపు వస్తుంది అన్నమాట, పులపుల్లగా సూపర్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం అటుకుల వడియాలు చేద్దాం, అటుకుల మురుకులు అన్నమాట. సో ఇక్కడ నేను 1/2 కిలో అటుకులు ఒకరోజు ముందు ఏ వడియాలు చేసినా ఒకరోజు ముందే నానబెట్టాలి. ఈ 1/2 కిలో అటుకులు వచ్చేసి నేను ఒకరోజు ముందు 2-3 సార్లు మంచిగా వాష్ చేసి అటుకులు మునిగే వరకు మాత్రమే నీళ్లు పోసి నానబెడుతున్నాను. గుర్తుంచుకోవాల్సిన విషయం మునిగే వరకే పోయాలి, ఎక్కువ నీళ్ళు పోయకూడదు. పోస్తే గిజిగిజైపోయి మనకి చక్రాలు సరిగా చేయడం రాదన్నమాట. సో ఈ విధంగా అటుకులను మంచిగా 2-3 సార్లు వాష్ చేసేసాను. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మళ్ళీ రేపు మార్నింగ్ దీన్ని చెక్ చేద్దాము పర్ఫెక్ట్గా నాన్తాయి. ఓకే, సో రేపు మార్నింగ్ చూసినట్టయితే అటుకులు వాటర్ని అంతా అబ్జర్వ్ చేసుకొని చాలా మెత్తగా అయ్యి ఉంటాయండి. దాని నెక్స్ట్ ఇప్పుడు మనం వీటితో వడియాలు చేస్తాం కాబట్టి దీంట్లో మనం ముందుగా జీలకర్ర వేసుకోవాలి. మురుకులు కాబట్టి జీలకర్ర అనేది ట్రాన్స్ఫర్ అవుతుందండి ఆ పావు ద్వారా. సో దీంట్లో మనం ముందుగా జీలకర్ర వేసుకోవాలి. చేతితోటి బాగా పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి మీకు హీట్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. డైరెక్ట్గా దీంట్లో జీలకర్ర ఉప్పు వేసుకున్నాము, ఉప్పు వేసుకొని మంచిగా కలపాలి. అంతే, బాగా కలిపితే ఒక పిండి ముద్దలాగా దగ్గరకు వస్తుంది. అప్పుడు మురుకుల పావులో వేసుకుంటూ మురుకులు వేసుకోవాలి. సూపర్. తెల్లగా ఉన్నాయేమో అటుకుల మురుకులు, పచ్చగా ఉన్నాయేమో సగ్గుబియ్యం ఆలు మురుకులు అన్నమాట. సో దాని రెసిపీవో చూసేద్దాము. ఈ విధంగా దీన్ని ఒక 3 డేస్ ఎండబెడితే ఎండిపోయి చాలా దగ్గరకు వచ్చేస్తాయి. గోలిస్తే చాలా పఫీగా పెరుగుతాయి అన్నమాట, ఏమంటారు పొంగుతాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. హెల్దీ కూడా ఎందుకంటే అటుకులతో చేస్తున్నాం కాబట్టి. సో ఖచ్చితంగా 3 రోజులు ఎండబెట్టండి. దాని నెక్స్ట్ తేజ్బంగారికి నాకు చెప్పిస్తున్నాడు. తర్వాత వడియాలు వచ్చేసి సగ్గుబియ్యం ఆలుగడ్డ వడియాలు. ఇవి ఒక పొద్దు కోసం స్పెషల్ వడియాలు అన్నమాట, ఫాస్టింగ్ కోసం. ఇక్కడ నేను 2 సార్లు సగ్గుబియ్యాన్ని కడిగి అవి మునిగే వరకు వాటర్ పోసి ఉంచాను అన్నమాట. సో వీటిని మనం ఓవర్ నైట్ నానబెట్టాలి, లేకపోతే కనీసం ఒక 5-6 గంటలే నానబెట్టాలండి. అట్లయితేనే సగ్గుబియ్యం మంచిగా నానతాయన్నమాట. సో రేపు మార్నింగ్ చూద్దాం. చూసారా ఇవి 1/4 కిలో సగ్గుబియ్యం. మార్నింగ్ చూస్తే ఇలా ఉంటాయండి సగ్గుబియ్యం, పర్ఫెక్ట్గా నానిపోతాయి. దాని నెక్స్ట్ దీంట్లోకి మనకు 1/2 కిలో ఆలుగడ్డ కావాలి. 1/4 కిలో సగ్గుబియ్యానికి 1/2 కిలో ఆలుగడ్డ, ఇది లెక్క అన్నమాట. సో 1/2 కిలో ఆలుగడ్డని మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలన్నమాట. సో ఇలా ఉడకబెట్టిన ఆలుగడ్డను పొట్టు తీసేసి మ్యాష్ చేసుకోవాలి మొత్తం, లైక్ పిండి ముద్దలాగా దగ్గరికి వచ్చేవరకు మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి అది మురుకుల పావు నుంచి కిందికి రావాలి కాబట్టి. ఇక్కడ నేను పొట్టు తీస్తున్నాను. మా తేజ్ బంగారం వచ్చేసి హెల్ప్ చేస్తున్నాడు అన్నమాట. అది పొట్టు తీయద్దంటే వాడికి ఇవ్వాలంట, వాడు అట్లా అంటున్నాడు. సో పొట్టు తీసి వీటిని మ్యాష్ చేసుకోండి. చేయితోటి చేసుకోండి, మ్యాషర్ ఉంటే మ్యాషర్తోటి చేసుకోండి. నేను మాత్రం మా ఇంట్లో లేదు కాబట్టి చేయితోటి చేశాను. గుర్తుంచుకోవాల్సిన విషయం ఆలుగడ్డలు బాగా ఉడకాలండి. ఉడకకపోతే మురుకుల పావు నుంచి బయటికి రాదండి, చాలా కష్టం అవుతుంది, చేయి బాగా నొస్తుంది. ఓకేనా, మీరు ఈ విధంగా చూసారా పర్ఫెక్ట్గా నేను చేయితోటి పిండి ముద్దలాగా రెడీ చేస్తాను. దీంతో మనం ఆలు పూరి చేసుకోవచ్చు ఇంట్లో, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ ప్రాసెస్ని చూసేద్దాము. నెక్స్ట్ ప్రాసెస్లో ముందుగా ఒక గిన్నె తీసుకోండి.
ఒక గిన్నెలో ఆలుగడ్డ తురుము వేసుకోండి, అదే ఆలు మ్యాష్ చేసుకున్న ఐటెం వేసుకోండి. తర్వాత దీంతో మనం వేసుకున్నాం సగ్గుబియ్యం. అంతే, ఈ రెండిట్లో సాల్ట్ కొంచెం వేయాలి, ఎందుకంటే ఉపవాసానికి జీలకర్ర లాంటివి నడవవు. సో సాల్ట్ ఒకటే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేయడం అనేది అంత ఈజీ కాదండి, అటుకులు చాలా తొందరగా మిక్స్ అయిపోతాయి, కానీ ఇవి అంత తొందరగా మిక్స్ అవ్వవు. వీటిని మిక్స్ చేయడానికి మీకు చెంబు కానీ మ్యాషర్ కానీ ఏదో ఒకటి కావాలి. ఈ విధంగా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ బాగా మ్యాష్ చేసుకోవాలి. చూస్తారా పర్ఫెక్ట్గా అయ్యాయి. తర్వాత మురుకుల పావు ఉంటుంది కదా, ఆ మురుకుల పావులో మనం మురుకు చేసే స్లైడ్ని వేసుకొని ఈ పిండి కొంచెం కొంచెం వేసుకొని మురుకులు ఒత్తుకోవాలి. ఇది మన రెడీ అయిన పిండి అన్నమాట, వడియాల పిండి రెడీ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా మురుకులు చేసుకోవాలి. ఇవి మధ్యలో విచ్చుకుపోతూ ఉంటాయండి, ఆలు కరెక్ట్గా స్మాష్ అయితే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మురుకులు ఒత్తుకొని ఒక 4 రోజులు ఎండబెట్టుకొని 5వ రోజు నుంచి తినడం స్టార్ట్ చేస్తే సరిపోతుందండి. ఇవి ఈజీగా ఇన్స్టాంట్గా తొందరగా అయిపోయి వడియాలండి, ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. అందుకే మీతో షేర్ చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మీరు మన ఇంటి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. నేను కలుస్తాను మరొక యూస్ఫుల్ వీడియోతోటి. అంతవరకు.